స్పుత్నిక్ వి భారతదేశానికి కూడా ఇచ్చింది వ్యాక్సిన్స్. మన దేశంలో వ్యాక్సిన్స్ పరంగా మాత్రం ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు 100 కోట్లకి చేరిపోయింది దాదాపుగా. అదే సందర్భంలో ఇప్పుడైతే కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకోకపోతే పెన్షన్ ఆపేస్తాం లాంటి హెచ్చరికలు కూడా జారీ చేయాల్సి వచ్చింది. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోనటువంటి నేపథ్యంలో ఇలాగ వ్యాక్సిన్స్ వేయించుకోనటువంటి వాళ్ళ వల్ల రష్యాలో జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటంటే 72% కేసులు పెరిగిపోయినాయి ఒక్కసారిగా కరోనా. నిన్న చెప్పుకున్న 32,000 కేసులు పెరిగినాయి అంటే ఇప్పుడు దాదాపుగా 72% కేసులు పెరిగినాయి. ఏది మొన్న పాండమిక్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దానితో కంపేర్ చేస్తే కనుక గత ఏడాది కాలంలో లేనంత భారీగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అక్కడ పబ్లిక్కి నిర్లక్ష్యం అలాగే ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలన్నటువంటి దాంతో తలబట్టుకుంటున్నారు అధికార యంత్రాంగం.